हाय फ्रेंड्स, इंका అందమైన బ్లౌజ్ డిజైన్ ని ఏ విధంగా స్టిచ్ చేయాలో చూపిస్తాను. మీలో ఎవరికైనా ఆరీ మెటీరియల్స్ కావాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ చేయండి. మన ఛానల్ లో గివ్ అవే రన్ అవుతుంది, పార్టిసిపేట్ చేయండి. ఇక నేను సిల్క్ థ్రెడ్ యూస్ చేసి చైన్ స్టిచ్ అనేది బోర్డర్ మొత్తంలో స్టిచ్ చేసేసుకుంటున్నాను. మనం సిల్క్ థ్రెడ్ యూస్ చేసాము అంటే ఖచ్చితంగా టూ లైన్స్ మనం యూస్ చేయాలి. సింగిల్ లైన్ యూస్ చేస్తే అసలు కనిపించదు. జెరీ థ్రెడ్ సింగిల్ లైన్ యూస్ చేయొచ్చు, కానీ సిల్క్ థ్రెడ్ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే డబల్ లైన్ యూస్ చేసుకోవాలి. సో ఈ విధంగా నేను చైన్ స్టిచ్తో బార్డర్ అంతట్లో స్టిచ్ చేసేస్తున్నాను. ఇక నేను 4mm సైజ్ ఒకటి, 2mm సైజ్ ఒకటి బంచ్ బీడ్స్ని ఆల్టర్నేటివ్లో స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ మధ్యలో మిడిల్లో స్టార్ట్ చేశాను, తర్వాత అటు ఇటు కూడా ఇదే మాదిరిగా ఆల్టర్నేటివ్ వచ్చే విధంగా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో ఈ బాక్స్ అంతటిని నేను 4mm, 2mm బంచ్ బీడ్స్తో ఫిల్ చేసేస్తున్నాను. సేమ్ డిజైన్ని నార్మల్ నీళ్ళతో కూడా ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, దీనికి సంబంధించిన ట్రేసింగ్ పేపర్ నేను ఈవినింగ్ అప్లోడ్ చేస్తాను. కొంచెం మనం ఆల్టర్నేటివ్గా వచ్చే విధంగా చూస్తూ మొత్తం ఫిల్ చేసేసుకోవాలి. ఈ లీఫ్లో నేనేమో కట్ బీడ్స్ స్టిచ్ చేస్తున్నాను. యాంటిక్ కలరు 3 కట్ బీడ్స్ యూస్ చేస్తున్నాను. ఇది లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్ చేస్తున్నాను నేను. అయితే మనకి ఈ లీఫ్లో ఎగ్జాక్ట్గా అయితే 2 కట్ బీడ్స్ సరిపోతాయి, కానీ ఇంకొకటి ఎక్స్ట్రా యూస్ చేయడం వల్ల పైపింగ్ థ్రెడ్ యూస్ చేయకుండానే మనకి కొంచెం పఫీ టైప్లో వస్తుంది అన్నమాట. సో అందుకనే నేను 3 కట్ బీడ్స్ యూస్ చేస్తూ ఈ లీఫ్ అంతటిని ప్యాడల్ లోడ్ స్టిచ్ మాదిరిగా ఫిల్ చేసేస్తున్నాను. సేమ్ ప్యాటర్న్ని ఫాలో అయిపోతూ మిగతా వాటిలో మనం స్టిచ్ చేసుకోవాలి. బార్డర్లో కూడా 1 4mm, 1 2mm బంచ్ బీడ్స్ యూజ్ చేస్తూ స్టిచ్ చేస్తున్నాను. ఈ బార్డర్కి అటువైపు ఇటువైపు కూడా బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్తో చైన్ స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇక్కడేమో నేను 4mm రౌండ్ క్లిప్ స్టోన్ని స్టిచ్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేస్తే ఖచ్చితంగా బ్యాక్ సైడ్ ఐరన్ చేసుకోవాలి. ఫైనల్గా నేను ఇక్కడ జెరీ థ్రెడ్ యూస్ చేసి 1 లైన్ చైన్ స్టిచ్ వేసి ఈ బ్లౌజ్ డిజైన్ ఫినిష్ చేస్తున్నాను. సేమ్ బ్యాక్ నెక్కి హ్యాండ్స్కి డిజైన్ చేసేసుకుంటే మీకు ఫైనల్ బ్లౌజ్ డిజైన్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ మెటీరియల్స్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.